జీసస్, ఏమిటి ఇది సైతానుల వలె నా చుట్టూ తిరుగుచుంటేది? మా సారి రాయిచి కొట్టింది నువ్వే కదూ. చీచీ, తప్పు శిశువా, అటువంటి నేరములు చేసిన చో ప్రభువు నన్ను క్షమించు. మేము అస్సలు క్షమించం. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది పద. జీసస్, ఏమిటి ఈ దౌర్జన్యం? నువ్వు వస్తావా, నన్ను ఎత్తుకెళ్ళమంటావా? నేనే వచ్చేదాను. సార్, వీడు ప్లాట్ఫామ్ మీద చాలా టెన్షన్ గా తిరుగుతున్నాడు సార్. అనుమానం వచ్చి తీసుకొచ్చాం సార్. రమ్మంటే రానన్నాడు సార్, లాక్కొచ్చాం. నన్ను రాయిచు కొట్టి బొక్కెట్టింది నువ్వేనా? నేను దేవుని బిడ్డను, గొర్రెలను హింసింపను. అంటే నేను నీకు గొర్రెలా కనబడుతున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లైను ప్రకారము మనమందరము గొర్రెలము, మన కాపరి యేసు ప్రభువు. ఇప్పుడు అర్థమైంది నువ్వే నన్ను కొట్టావని. కాదంటే ఆ రాయితో నన్ను కొట్టి నువ్వు కాదని నిరూపించుకో. కొట్టుడి, సందేహించకుడి, కొట్టుడి. దయగల తండ్రి, మీలో ఏ పాపము చేయని వాడే ముందుగా రాయి విసురుడి అని ఆ దినమున చెప్పి ఉంటివి. ఈ దినము ఈతని యందు ప్రవేశించి నన్ను పరీక్షించుచుంటువా తండ్రి. కొట్టెదను తండ్రి, కొట్టెదను. నీవే ఇతనికి రక్ష. కొట్టలు. నాకు బొక్కెట్టింది ఇతను కాదు, ఇతని పంపివేయుడి, తీసుకువెళ్ళుడి.